ఆ ఏరియాని మేము ఒకసారి బ్యాలెన్స్ స్ట్రైక్ చేసాం అనుకున్న తర్వాత ఇంకా మిగతా పనులన్నీ ఫాస్ట్గా జరిగిపోయి జస్ట్ కోవిడ్ అనే ఒకటి మాత్రమే మాకు మధ్యలో అడ్డం వచ్చింది. మిగతా ఏ విషయాల గురించి మేము పెద్దగా వర్రీ అవ్వలేదు. అండ్ ఎందుకంటే మాకు గ్రేట్ కాస్ట్ ఉంది, క్రూ ఉంది. అంటే ఈ సినిమాలో పనిచేసిన చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా, సపోజ్ మాణిక్ చౌదరి, చౌదరి గారు ఆయన కూడా ఇందాక ఎక్కడో చూశాను. సో ఆయన వీళ్ళందరూ కూడా పంపిస్తాయి. వీళ్ళందరూ కూడా, సార్ చౌదరి గారు నమస్కారం, మాణిక్ ప్లీజ్ మీరందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను నేను, రా సార్ ప్లీజ్ రండి. ఎందుకంటే ఎంత బాగా చేశారంటే వీళ్ళు, మాణిక్ ఒక్క డైలాగ్ చెప్తాడు భీమ్ల అరెస్ట్ అయ్యేటప్పుడు ఎంత బాగా చేశారన్నయ్య అని. అలాగే నాకు బాగా నచ్చింది, మేము ఎవరైనా చెప్పకుండా డైలాగ్ లేకుండా చేసినప్పుడు యాక్టర్ కనిపిస్తాడు, క్రౌడ్ అంతా ఉడుకుతున్నారు, అక్కడక్కడ కాళ్ళ వాసన వస్తున్నప్పుడు ఇలా ఇలా అన్నాం. అది అది మేము ఎడిట్లో చూసి అనుకుని ఇది ఉంచండి, చాలా బాగా చేశాడు మాణిక్ అని. ప్లీజ్ లాంగ్ వే టు గో సార్ చౌదరి గారు, థ్యాంక్స్ ఎ లాట్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ కానీ క్లైమాక్స్ కానీ చాలా 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 బాగా చేశారు మీరు నిజంగా. సో ఇలా ఏమంటారు దాన్ని, ప్రతి క్యారెక్టర్ చేసిన వాళ్ళు, ఆ హరిణి క్యారెక్టర్ కానీ ప్రతి వాళ్ళు కూడా, మేము యాక్చువల్గా మేము చెప్పింది తక్కువే కానీ వాళ్ళు ఏమంటారు దాన్ని రాసిన స్క్రిప్ట్ని చదివి మొత్తం అందరూ ఏమంటారు దాన్ని ఓన్ చేసుకున్న విధానం కానీ నాకు అర్థమవుతుంది. ఏంటంటే తెలుగు న్యూ జనరేషన్ యాక్టర్స్, నాట్ తెలుగు, ఇండియన్ న్యూ జనరేషన్ యాక్టర్స్ ఆర్ ఫార్ సుపీరియర్ దాన్ 80s అండ్ 90s యాక్టర్స్. సారీ అంటే ఈ స్టేట్మెంట్ కొంతమందిని బాధ పెడితే నేను క్షమించాలి, బట్ ఐ ఫెల్ట్ సో. లాస్ట్ 5-6 ఇయర్స్గా నేను పనిచేస్తుంటే నేను చూస్తున్నానంటే గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది యాక్టర్స్ అందరిలోనూ కూడా. వాళ్ళ అండర్స్టాండింగ్ టువర్డ్స్ సినిమా, టువర్డ్స్ క్రాఫ్ట్, ది నో ఎ లాట్ ఆఫ్ థింగ్స్. జస్ట్ డైలాగ్స్ గుర్తుపెట్టుకోవటం, పర్ఫామ్ చేయటం, లుక్ మాత్రమే కాదు, దే హ్యావ్ ఫార్ డీపర్ అండర్స్టాండింగ్ దాన్ దట్. ముందుగా నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాని మేము తీస్తే మీ భుజాల మీద జనం దగ్గరికి తీసుకెళ్ళారు. సీరియస్లీ మా బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం. ఎందుకంటే ఇందాక నేను వంశీ కూడా అదే మాట్లాడుకుంటున్నాం, అంటే నిజంగా ఇది ఖచ్చితంగా ఒక మంచి సినిమా జనానికి రీచ్ అవ్వాలి అనే పట్టుదలతో మీరందరూ అసలు ఒక మంచి సినిమా తీస్తే దాన్ని మీరు మీరిచ్చే రివ్యూ ఇలా ఉంటుంది. దట్స్ వాట్ ద కైండ్ ఆఫ్ లవ్ యు హావ్ షోన్ టు అస్. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ సినిమా ఫస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు మాకు మొట్టమొదట అనిపించిన పెద్ద హడీలు ఏంటంటే, ఒరిజినల్లో మొత్తం సినిమా అంతా కోశీ వైపు నుంచి చెప్పబడుతుంది. సో ఈ సినిమాని భీమ్ల నాయక్ సైడ్కి ఎట్లా తీసుకురావాలి, బ్యాలెన్స్ ఎట్లా మార్చాలి, హౌ టు షిఫ్ట్ ద బ్యాలెన్స్ అనే దాని మీద చాలా ఎక్కువ డిస్కషన్ జరిగింది మా అందరికీ, టీం అందరికీ. సో అప్పుడు సో అడవికి సెల్యూట్ చేయడంతో స్టార్ట్ చేస్తే భీమ్ల నాయక్ క్యారెక్టర్ని అడవికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తే సో దట్ అతనికి మోర్ జస్టిఫికేషన్ దొరుకుతుందని నాకు అనిపించింది. సో అందుకని మల్లన్న కోముద్ద మట్టి తల్లి కోముద్ద అని ఒక పోయెం అనుకుని విత్ దట్ యాక్చువల్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ హిజ్ జర్నీ. దాంట్లోకి కోషన్ తీసుకొచ్చి ఇంటర్ట్వైన్ చేయడానికి ట్రై చేసాం. అందుకే మీరు సినిమా అంతా చూస్తే సినిమా మొత్తం ఒరిజినల్ నుంచి బయటకు వచ్చేయడానికి మేము చేసిన ప్రయత్నం ఏంటంటే, ఎయిదర్ భీమ్లా ఉండాలి, లేదంటే డానీ ఉండాలి, లేదంటే ఇద్దరు ఫ్రేమ్లో ఉండాలి. సో అందులో క్లైమాక్స్కి వచ్చే పాటకు వచ్చేసరికి స్ప్లిట్ స్క్రీన్ చేసి ఇద్దరిని పెట్టాం. సో ఒక ఏముంటుందని యూనిఫామ్ జర్నీ ఉండాలి ఇద్దరిది, వీడు ఎట్లా ఉంటాడు, వాడు ఎట్లా ఉంటాడు. వీళ్ళ వైఫ్ పెరగమంటుంది, వాళ్ళ వైఫ్ తగ్గమంటుంది, వీళ్ళ వైఫ్ గొడవ చేయమంటుంది, వాళ్ళ వైఫ్ కాంప్రమైజ్ అవ్వమంటుంది. సో అన్నీ మీకు మీరు జాగ్రత్తగా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రతి సీన్కి కౌంటర్ వీళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అలా చేసాం సినిమా. సో అందు దట్స్ హౌ మేము ఏమంటుందని అయ్యప్పని కోశం నుంచి దూరం జరిగే ప్రయత్నంలో ఇది మేము చేసిన ఒక ప్రయత్నం. ఎందుకంటే అది కూడా చాలా బలమైన కథ. సో ఒక గొప్ప కథ తాలూకు లక్షణం ఏంటంటే ధృతరాష్ట్రుల్లాగా మన కౌలించుకుని వదిలిపెట్టదు అది. సో ముందు దాని మీద ఉన్న ప్రేమను చంపుకోవాలి మనం, దాన్ని నెగేట్ చేయాలి, దాన్ని డిఫై చేయాలి, అప్పుడే దాని నుంచి మనం దూరం జరగగలం. దట్స్ వాట్ వీ ఆల్ ట్రైడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ దీంట్లో అట్ ద సేమ్ టైం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద స్టార్ పనిచేస్తున్నప్పుడు ఆయన్ని ఎత్తటానికి ఆర్టిఫిషియల్గా కానీ కృతకంగా ఉండేటువంటి విషయాలను కూడా ఉండకుండా చేయాలి. అట్ ద సేమ్ టైం ఆయన నుంచి ఆయన అభిమానులు కానీ లేదంటే ఆయన నుంచి ప్రేక్షకులు కానీ కోరుకునే అంశాలను ఎక్కడ తగ్గకుండా ఉండాలి. ఆ రెండింటి బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఎక్కువ కష్టమైంది. సో